కృష్ణ కృష్ణ హరే అటువంటి నారాయణ నారాయణుని స్మరణ చేసుకుంటూ ఆ అందమైనటువంటి చెక్కెళ్ళు గల అందమైన ముక్కు చిరునవ్వుతో కూడినటువంటి చూపులు చుట్టూ దట్టమైన గిరిజాల జుట్టుతో శోభిస్తుంది అనుకుంటున్నాడు. అట్లా అనేకమైనటువంటి భావనలతో అక్రూరుడు స్వామిని పొగుడుతూ తాను దర్శిస్తూ ఉన్నాడు. మనసులోనే అట్లా భూభారం తగ్గించడానికై విష్ణువు తన ఇచ్ఛతో మానవుడే జన్మించాడు కదా. సౌందర్యానికి నిధి అయినటువంటి ఆ విష్ణువు యొక్క దర్శనం ఈనాడు నాకు కలిగినట్లయితే నా చూపుకు గల ఫలం ఇంతకన్నా తేలికగా లభిస్తుందని చెప్పడానికి వీలు లేదు. ఈ జన్మలో ఇప్పుడు ఈ కండ్లకు స్వామి ఈ చూపులకు స్వామి కనపడుతున్నాడంటే ఇక నా భాగ్యం చెప్పన అలవి కానిది. నా కండ్లు ఎంత భాగ్యం చేసుకున్నాయో నా మనసు ఎంత అద్భుతంగా ఉందో అట్లా అనుకుంటున్నాడు. తను తానే సమాధానం తెచ్చుకొని స్వామి యొక్క తత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సత్యాసత్యాల కలయిక అయినటువంటి జగత్తునకు ఈ శ్రీహరి సాక్షి ఉన్నాడు కదా. ఈ జగత్తుకంతా కూడా ఆయనే కదా. ఆయన ఎందు ఈ జగత్తును నేను చూశాననే నాకు కర్తృత్వ భావాన్ని అభిమానం నాకు లేదు కదా. అటువంటి దురభిమానం నా నేనే కర్తృత్వ అభిమానం అనేటువంటి నాకు లేదు అని తనకు తానే అనుకుంటూ ఆయన తన చైతన్య ప్రకాశంతోనే అజ్ఞానాన్ని దాని వల్ల పుట్టే భేదబుద్ధిని పారదోడుతున్నాడు కదా స్వామి. అన్ని లోపల ఉండేటువంటి చెడు బుద్ధులన్నీ కూడా దేంతో పుడుతుందో మొత్తానికి అవన్నీ కూడా స్వామి యొక్క దర్శనంతోనే అన్నీ పోతాయి కదా. అయినా కూడా ఆయన తన సంకల్పంతో తన మాయాశక్తి ద్వారా తన యద్దే ప్రాణములు ఇంద్రియాలు బుద్ధి అనేటి వాటితో కూడి ఉన్నటువంటి జీవులను ప్రకటిస్తూ ఉంటాడు కదా పరమాత్ముడు. బుద్ధితో ప్రకటిస్తూ ఉన్నాడు మన జీవాలంతా మన ఇంద్రియాలంతా. ఆయన ఆ జీవులతో ఇళ్లలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ అట్లా కనిపిస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి గోపాలకులకు అందరికీ గోసాయల రూపమైనటువంటి గోపికలకు అందరికీ కూడా అట్లా కనపడుతున్నాడు. వాళ్ళకు గోచరం అవుతుంది అంతే. అక్కడ పరమాత్ముడు అక్కడ అట్లా కనపడుతున్నాడు. శ్రీహరి గుణాలు లీలలు అవతారములను వర్ణించేటువంటి వాక్కులు జీవుల సకల పాపాలను పోగొట్టేటువంటి పరమ కళ్యాణములను ఇస్తున్నాయి కదా. ఆ పలుకులు జీవులను జీవింపజేసి శోభను కలిగించి పావనం చేస్తున్నాయి కదా. రజోగుణముతో చేరిన కొంచెం తమో గుణం చేరుకున్నటువంటి వాళ్లకు శిక్షించి శిక్షణ ఇస్తున్నాడు. కానీ తమో గుణంతో ఉండేవాళ్లకు మొత్తం శిక్ష అంతే. శిక్షణ అనేది లేదు. వాళ్ళని నలిపేస్తున్నాడు. వీళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. కొంచెం వీళ్ళు మారవచ్చు కదా అనే ఒక నమ్మకం. ఎందుకని ఇక్కడ తమో గుణముతో మొత్తం తమో గుణం ఉండిన వాళ్లను సంహారమే చేయటం అంతే. తమో గుణం ఉండి కొంచెం రజోగుణం ఉండిన వాళ్లను సరిచేయటానికి ప్రయత్నిస్తాడు. ఇక సత్వగుణం ఉండేవంటి వాళ్ళక ఆ పరీక్షలు పెట్టి లీలలతో తనలో చేర్చుకుంటాడు. వీళ్ళ మీద చాలా ముగ్గురి మీదనూ చాలా ఇష్టమే పరమాత్ముడికి దయామయుడు. వాళ్లకు మొత్తమే శిక్షించేసి మొత్తం తనలో చేర్చుకున్నాడు. వీళ్లకు శిక్షణ ఇచ్చి బుద్ధి నేర్పి తనలో చేర్చుకున్నాడు. కొంతమందికి సంపూర్ణమైనటువంటి రూపాన్నిచ్చి తనలో చేర్చేసుకున్నాడు. జగన్నాథుడైన శ్రీహరి చేత నియమించబడ్డ ధర్మ మర్యాదలను కూడా లోకపాలకులు కాపాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా కాపాడుతున్నారు. లోకపాలకులు అంటే పరమాత్ముడి యొక్క లీలా విశేషంతోనే ఆ అనుసరించే పరమాత్ముడి యొక్క మాటను అనుసరించే వాళ్ళంతా ఉంటున్నారు. వారికి సుఖాన్ని కలిగించే ఈశ్వరుడే శ్రీహరి. ఆయన అవతరించి కీర్తిని విస్తరింపజేస్తూ అట్లా సంచరిస్తున్నాడు అని యోచన చేస్తున్నాడు అక్రూరుడు. సకల కళ్యాణాలను ఇచ్చేటువంటి ఆ కీర్తిని దేవతలు గానం చేస్తున్నారు కదా. జగత్తునకు తండ్రి అయినటువంటి ఆ భగవంతుడే మహాత్ములకు పరమలక్ష్యమైన ఉన్నాడు కదా. ఆయన ముల్లోకాలను అతి సుందరుడై ఉన్నాడు కదా. ఇట్లా అనేక ప్రకారంగా తాను ఊహించుకుంటూ స్వామిని పొగుడుతున్నాడు. ఆ భగవంతుడి దర్శనమే
కన్నులకు పెద్ద పండుగ ఆయన ధరించిన ఈ శ్రీకృష్ణ రూపము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది అని అనుకుంటున్నాడు శ్రీకృష్ణ రూపం ఎంత బాగుందో ఎంత బాగా ఉంటుందో లక్ష్మికి చాలా ప్రియమైనటువంటి రూపమే అది అటువంటి ఆయనను నేను ఈనాడు చూస్తాను అబ్బా అటువంటి స్వామిని నేను చూస్తున్నాను అని ఎన్ని కలలు అంటున్నాడు చూడండి పాపం ఎంత మనసులో ఉందో దారిలో వచ్చేటప్పుడు పరమాత్మని దర్శనం చేయడానికి అనేక రూపాలతో వర్ణన చేసుకుంటుంటారు మనసులో ఈ అలంకారం చేసింటారు ఈ రోజు ఈ అలంకారంతో స్వామిని నేను చూస్తాను నేను ఇట్లా మాట్లాడించగలను ఈ విధంగా ఉంటారు నన్ను ఇక్కడ చూడగలరు నన్ను అక్కడ చూడగలరని ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా అట్లా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు స్వామీజీ పైన కనపడతారేమో స్వామీజీ కిందనే వచ్చి చూస్తారేమో స్వామీజీ నా దగ్గర పక్కలో వచ్చి నిల్చొని మాట్లాడతారేమో నన్ను ముట్టుకొని ఇస్తారేమో నన్ను కేవలం చూపులతో చూస్తారేమో నన్ను తిడతారేమో ఇట్లా అనేక ప్రకారంగా వాళ్ళు భావన చేసుకుంటూ ఉంటారు ఈ రోజు స్వామీజీ ఈ రూపంలో ఉంటారేమో ఆ రూపంలో ఉంటారేమో పూర్ణహౌతి దగ్గర ఉంటారేమో భజనలు చేస్తూ ఉంటారేమో ఎంత వాళ్ళ మనసుతో ఇక్కడికి పరిగెత్తుకొని వస్తారంటే ఆ రూపం వాళ్ళకి కనపడిందంటే ఎంతో సంతోషం వాళ్ళకు నేను అనుకున్నాను ఇట్లా జరుగుతుందని నేను అనుకున్నాను స్వామీజీ ఈ విధంగా దర్శనం ఇస్తారని చెప్పేసి నాకు అట్లనే కలిగింది నేను అనుకున్నాను స్వామీజీ ఈ విధంగా నాతో మాట్లాడతారు అని నేను ఇట్లనే నాకు అనుకుంది స్వామీజీ నాకు తెలుసు ఈ పదార్థం నాకు ఇస్తారని నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటారు అట్లా అదే విధంగా అక్రూరుడు అదే ప్రకారంగా అనుకుంటున్నాడు స్వామిని ఇక్కడ చూడగలను నేను ఇట్లా ఉంటాడు ఈ విధంగా ఉంటాడు ఎందుకంటే ఈనాడు ఉదయం నుండి నాకు శుభశకునాలే అవుతున్నాయి కనిపిస్తున్నాయి ప్రారంభం ఉదయం నుంచి కూడా నాకు మంచి శకునాలు కనపడుతున్నాయి అని స్వామిని అనుకుంటూ బలరామకృష్ణుని చూసిన వెంటనే నేను రథం దిగి వారి పాదాలకు నమస్కరిస్తాను ఇట్లా అనుకుంటున్నాడు చూసిన తక్షణమే ఈ రథం నుంచి పరిగెత్తి వెళ్ళి నమస్కారం చేస్తాను వారిద్దరూ జగదీశ్వరులైనటువంటి పురుషోత్తములు యోగులు కూడా స్వరూప జ్ఞానము పొందటానికై వారి పాదాలను హృదయాల్లో ధ్యానిస్తూ ఉంటారు అటువంటి స్వరూప జ్ఞానాన్ని పొంది వాళ్ళ స్వరూప జ్ఞానంతోనే పరమాత్మంలో చేరటాని కోసరం వాళ్ళ పాదాలను స్మరిస్తూ ఉంటారు మహాత్ములు ఇంత మాత్రమే కాదు వారికి తోడుగా ఉండే వారి మిత్రులైనటువంటి బృందావన పురవాసులను కూడా తప్పకోకుండా నేను నమస్కరిస్తాను ఆయన పాదాల చెంత ఉంచినటువంటి నా తలపై ఆ సర్వేశ్వరుడు తన పద్మం వంటి చేతిని ఉంచుతాడా అట్లా యోచన చేసుకుంటూ ఉన్నాడు నేను ఈరోజు అందరినీ చూస్తున్నాను కృష్ణ కృష్ణ హరే